నమస్తే భారత్, నేను సాయి. ప్రవాస భారతీయులను ఉద్దేశించి రూపొందించిన కార్యక్రమమే ఈ నమస్తే భారత్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, ప్రముఖుల అంతరంగాన్ని ప్రవాస భారతీయులతో పంచుకునే ఏర్పాటు చేసింది భారత్ టుడే. స్క్రీన్ పై కనబడే నెంబర్లకు కాల్ చేసి వారితో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ప్రస్తుతం ఈరోజు మన నమస్తే భారత్ అతిథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారెడ్డి గారు. నమస్కారం కృష్ణారెడ్డి గారు, చర్చకు స్వాగతం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలో ఉన్నారు. సేఫ్ డెమోక్రసీ పేరుతో వారు వినతిని అందించడానికి, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడడానికి, అదేవిధంగా పలు పార్టీల జాతీయ నాయకత్వాలతో మాట్లాడడానికి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. అదేవిధంగా ప్రజా సమస్యలకు సంబంధించి వైసీపీ ఎటువంటి పోరాటాలు చేస్తుంది, అధికార పార్టీపై వస్తున్న విమర్శలకు సంబంధించి వైసీపీ నేతలు చెప్తున్న విషయాలేంటి, అదేవిధంగా ఈ వివాదాలకు కారణం ఏంటి, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం కృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే, సేఫ్ డెమోక్రసీ గురించి మనం మాట్లాడదాం, ఓకే, బట్ సేఫ్ డెమోక్రసీ కంటే ముందు ఎందుకో సేవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే నినాదమే మీ పార్టీకి సంబంధించిన నేతల్లో ఎక్కువగా కనబడుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అధికార పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేల వలసలు చూస్తూ ఉంటే వలసల్ని ఆపడానికి ఇదొక అస్త్రంగా సేఫ్ డెమోక్రసీ అనే నినాదాన్ని తీసుకున్నారనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వలసలు పొయ్యేవాళ్ళని ఆపాలని అంటే ఏదైనా ఒక వలసు ఏదో చేప అయితే ఒక లేస్ పట్టుకుంటాం. క్లారిటీ ఉంది, దానికి నా దగ్గర క్లారిటీ ఉంది. ఏంటంటే అధికార పార్టీ ప్రలోభాలకి గురి చేస్తుందో, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి, ఎన్నో ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీసుకుంటున్న విధి విధానాలు కావచ్చు, లేదా కార్యాచరణ కావచ్చు, వాటి గురించి కూడా కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తితో ఉన్న వాళ్ళని కాపాడాలంటే ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుందనే భావనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కార్యాచరణ రూపొందించుకుంటుంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి రెండు మూడు విధానాలుగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఓకే, ఒకటి ఏంటంటే వెళ్ళేవాళ్ళు మూడు నాలుగు స్లాట్లు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్ళేవాళ్ళు, ఓకే, వాళ్ళ స్వార్థంతో వెళ్ళేదానికి ఒకటి. రెండవది కేవలం మనకి కావాల్సింది డబ్బు. ఓకే, మనం ఖర్చు పెట్టాం, ఈ పార్టీ ప్రభుత్వంలో రాలేదు కాబట్టి వచ్చినటువంటి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు అవతల వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి వెళ్దాం. మూడవది అధికారం, అక్కడికి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినట్లయితే మీరు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినటువంటి ప్రతిపాదనలే, అంటే నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పిందే చేయాలి, లేదు వాళ్ళ ఎమ్మెల్యేలు లేనటువంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఇన్ఛార్జ్ చెప్పినటువంటి వాళ్ళ పనులు చేయాలి. అందువల్ల ఏంటంటే నిర్వీర్యంగా తయారు చేసింది అది. ఇంతకుముందు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఏదన్నా చెప్పినప్పుడు అధికారులు అయ్యా ఎమ్మెల్యే గారు చెప్పారు మరి మనం ఏం చేయలేం కదా అని వినపడేది. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళని అసలు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పిలవకుండా, ప్రోటోకాల్ కూడా పాటించకుండా నర్సరావుపేట అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలోనే గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. ఓకే, రైట్, అసలు ఆ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి స్పీకర్ గారి సుపుత్రుడు ఇక్కడొచ్చి ఇది చేస్తున్నాడు. ఇక్కడ నిలబడినటువంటి ఆయన అసలు ఏం పట్టించుకోవట్లేదు, బీజేపీ పార్టీ అయినా ఆయన వచ్చి ఇక్కడ వ్యవహరిస్తున్నాడు. మమ్మల్ని మున్సిపల్ కార్పొరేషన్ ఏదో 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు దాని గురించి ఉత్సవాలు చేస్తున్నప్పుడు కనీసం మమ్మల్ని ప్రోటోకాల్ కూడా పాటించకుండా చేశారు అని చెప్పేసి. సో అలాంటి పరిస్థితులు అది అధికారం కోసం పోయేటటువంటి విధి. ఈ మూడు విధానాల్లో మీ కొన్ని విషయాలు వ్యక్తిగతంగా చెప్పాలంటే మీరు వాళ్ళు వినేవాళ్ళు బాధపడవచ్చు, పడితే పడినవాళ్ళు. ఇప్పుడు సుజయ కృష్ణ రంగారావు గారు పోయింది 167 ఎకరాలని అధికారికంగా ఆయనకి తెచ్చుకోవడం కోసం వెళ్ళారు ల్యాండ్ డిస్ప్యూట్ది. అట్లాగే భూమా నాగిరెడ్డి గారు ఆయనకు అధికారాన్ని అప్పచెప్పారు, ఏంటి మీ కుమార్తెకు మేము మంత్రి పదవి ఇస్తాం, దాని తర్వాత మీకు డబ్బు కూడా ముట్ట చెప్తాం ఇంత అని చెప్పేసి. మరి ఒక విధంగా మీరు అంటారు గౌరవం లేపబట్టి పోయారంటారు, భూమా నాగిరెడ్డి గారికి ఏం గౌరవం దక్కలేదు, ఆయన పీపీఏ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి పిఎస్సికి చైర్మన్, ఆయన సీనియర్ కాబట్టి అన్ని విధాల్లో ఆయన్ని గౌరవించారు, ఆయనకి ఇచ్చారు పదవి.
ఆయన ఎందుకు పోయినట్టు? స్వార్థం కోసం పోయినట్ట, డబ్బు కోసం పోయినట్ట, అధికారం కోసం పోయినట్ట. అలాగే జ్యోతుల్ నెహ్రూ ఉన్నారు, ఆయన ఉపనాయకుడు. అయితే వినండి, ఒక్క నిమిషం ఆయనకి అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల్ని తీర్చుకోవడానికి వీళ్ళు వల వేశారు. ఆ వలలోకి పోయింది ఈ చేప. ఓకే, ఈ వలలో ఇక్కడ ఉన్నటువంటి వలయంలో డబ్బులు సంపాదించుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి, అక్కడ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆయన బావమరిది, ఆయన తోడలుడు ఆయన ఇద్దరు కలిసి ఇంతని మూట తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మీకు చెప్పాలంటే ఏ ఎమ్మెల్యేలు ఎంత పుచ్చుకున్నారో వివరంగా చెప్పమంటే ఇంకా వివరంగా చెప్తాను. బద్వెల్ ఎమ్మెల్యే కానీ డబ్బులు లేదా వ్యక్తిగత ప్రయోజనాలు వీటిని బేస్ చేసుకునే వెళుతున్నారు అంటున్నారు. అయితే కొంతమంది నుంచి వస్తున్న మాట ఇది కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ నాయకుడు జగన్ వ్యవహార శైలి నచ్చక వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంటే జగన్ ముఖ్యంగా ఎవరి మాటని వినే పరిస్థితిలో ఉండరు, అంతర్గతంగా చర్చించే పరిస్థితి ఉండదు, లేదా జగన్ వ్యవహార శైలి గురించి కొంతమంది అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీకి సంబంధించిన నేతలు కూడా కొంతమంది మీడియా ముఖంగా చెప్పకపోవచ్చు, ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న వాళ్ళు మీడియా ముఖంగా చెప్పకపోవచ్చు, కానీ బయట మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది అంగీకరిస్తారా? ఇది ఒక దుష్ప్రచారం అండి. ఓకే, ఇది వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ట దిగజార్చేదానికి కొంతమంది కంకణం కట్టుకుని చేస్తున్నటువంటి ప్రచారం ఇది. అట్లా అనుకున్నట్లయితే ఇక్కడ తెలుగుదేశం శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తనకి విసిగి వెళ్ళినట్ట తెలంగాణలో దాదాపుగా 12 మందో 13 మందో తెలుగుదేశం శాసనసభ్యులు వెళ్ళారు. అంటే ఆయన ప్రవర్తన ప్రత్యేకంగా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన నచ్చక ఆయన నియంతత్వాన్ని చెప్తున్నారు. కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారి కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది తెలంగాణ పైన, ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. పట్టించుకోవటం ఎందుకు పట్టించుకోపోయాడు అని అంటే, ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నాడు కాబట్టి పట్టించుకోలేదు. ఆ ఓటుకు నోటు కేసు లేకపోయినట్లయితే, అందుకని ఇందాక కూడా నేను చెప్పాను, ఓటుకు నోటు కేసుకు ముందు ఆయన ఎటువంటి ప్రగల్భాలు పలికాడు? మేము అందరినీ రక్షిస్తాం, కావాలంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ పెడతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అని మాట్లాడారు కదా. ఇప్పుడు అసలు ఆ ఊసెత్తుతున్నారా? అప్పటి వరకు కూడా కోట్ల కొలది డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడే ఉండాలని క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, సీఎంస్ ఆఫీస్ కానివ్వండి, అన్ని రినోవేషన్స్ చేసి చేశారు. ఆ డబ్బంతా వృధా కాలేదా? సో అందువల్ల ఏంటంటే, ఎక్కడ ఏ పరిస్థితిలో ఇరుక్కుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని దాటవేసే ప్రయత్నంలో చేస్తూ ఉంటారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏంటి, అక్కడ మీ ఎమ్మెల్యేలు పోతున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఎమ్మెల్యేలను తీసుకుంటే సమం చేసినట్టు అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే కానీ ఆయన మీద దుష్ప్రచారం చేయటం కాదు. మీరు అన్నారు కదా సరైనటువంటి ఇది చూపించలేదని. భూమనాగిరెడ్డి గారు సీనియర్ మెంబర్ అనే కదా, ఆయనకి పిఎస్సి ఇచ్చింది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చింది. అలాగే జ్యోతుల్ నెహ్రూ గారు కూడా సీనియర్ అనే కదా, ఆయనకు ఉపనాయకుడు ఇచ్చింది. అలాగే పార్టీలో పోలిట్ బ్యూరో మిగతా వాటిలో కూడా ఇచ్చింది. పోలిట్ బ్యూరోలో కూర్చొని చర్చిస్తున్నారు కదా. అలాగే పిఎస్సి చైర్మన్గా ఫలాన వారిని నియమిద్దామని ఆయనే సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఆయనే ప్రతిపాదన చేశారు కదా. అవును, సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? మీరు ఏమంటున్నారంటే, ఓటుకు నోటు కేసు ఉండడం వల్లనే చంద్రబాబు నాయుడు తెలంగాణ పైన కాన్సన్ట్రేషన్ తగ్గించుకున్నారు, ఎక్కువగా మాట్లాడట్లేదు అని అంటున్నారు. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? జగన్ కి సంబంధించి ఆస్తుల కేసు ఉండడం వల్లనే అధికార పార్టీ, ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పట్ల ఎటువంటి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో సిబిఐ అనేది ఇవన్నీ ఉంటాయి కాబట్టి సంస్థలు, అందుకోసమే చేయట్లేదు. చంద్రబాబు నాయుడు పైనే ఎక్కువగా ప్రత్యేక గురించి ఎందుకు మాట్లాడలేదని చంద్రబాబు నాయుడుని విమర్శిస్తారు, కానీ బీజేపీని డైరెక్ట్ గా ఎందుకు అడగట్లేదని ఒక విమర్శ కూడా ఉంది. దీక్ష చేసింది ఎవరండి ఢిల్లీలో? తక్కువ టైమే మాత్రమే, ఎందుకు సీరియస్ గా ఎందుకు ముందరికి? ఇప్పుడు వెళ్ళింది కూడా కేవలం ఈ వలసలను ఆపే ఉద్దేశమే కాదు. రాజ్నాథ్ సింగ్ గానీ లేదా రాష్ట్రపతి గారిని కానీ ప్రధాని గారిని మిగతా పార్టీ వాళ్ళని కానీ కలిసేది ఏంటంటే, ప్రత్యేక హోదా కోసం దాని తర్వాత విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను అన్నిటి కూడా నెరవేర్చండి అని చెప్పడాని కోసం. మరి ఇదే శైలిలో పోతే మేము ప్రతిపక్షంలో ఉండి అక్కడ దీక్ష చేసాం ప్రత్యేక హోదా కావాలని. మీరు చేయట్లేదే, మీరు ఎక్కడ చేస్తున్నారా? మీరు ఏమైనా ప్రకటన ఇస్తున్నారా? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీ నుంచి మేము విడిపోతామని ఎక్కడ ఇస్తున్నారా? ఏమి ఇవ్వడం లేదే. కేసుకును దీనికి సంబంధం లేదు. అదే, అది న్యాయపరంగా జరిగే పోరాటం జరుగుతూనే ఉంది, దానికి దీనికి సంబంధం లేదు. బీజేపీని ఎందుకు ఎదురించలేదంటే అన్ని విషయాలు ఎదిరించాము. ఏ విషయంలో ఎదిరించలేదు మీరు చెప్పండి.
ప్రత్యేక హోదా గురించి చేయలేదా? లేకపోతే విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల గురించి అమలుపరచడం గురించి చేయలేదా? లేకపోతే బీజేపీ చేస్తున్నటువంటి ఇప్పుడు పరిపాలనలో భాగస్వాములైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగస్వాములైనటువంటి విషయాల గురించి మేము పట్టిసెమ్ గురించి కానీ, లేకపోతే పుష్కరాలలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో కానీ, మిగతావి కూడా మేము ఎందుకు చేస్తూనే ఉన్నాం. అలాగే మీరు డబ్బులు రావడం లేదు, డబ్బులు రావట్లేదు కేంద్రంలో నుంచి అంటే, ఇక్కడ నుంచి మీరు వచ్చిన డబ్బుని ఏ విధంగా వినియోగిస్తున్నారో కూడా మీరు చెప్పట్లేదు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, అందుకని కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు అని కూడా ఇక్కడ కూడా విమర్శిస్తూనే ఉన్నాం. మీరు ఎందుకు మీరు ఒత్తిడి తీసుకురావట్లేదని బీజేపీని కూడా అడుగుతూనే ఉన్నాం. ఎక్కడ అడగలేదు చెప్పండి. రైట్, ఓకే. తెలుగుదేశం పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాలన్నా, వారిపై విమర్శలు చేయాలన్నా, కొంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. మిగతా పార్టీలు కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్కు కొంత దగ్గర అవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువయ్యే అవకాశాలు అతి దగ్గరలోనే ఉన్నాయన్న ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఏం చెప్తారు? ఇవి అన్నీ ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడి ఉన్నట్లుగా కొన్ని పార్టీలు ఏంటంటే దాన్ని అనవసరంగా మాట్లాడే విషయాలు మాట్లాడు. అసలు ఛాలెంజెస్ వచ్చారు ఆయన, సోనియా గాంధీ గారిని ఎదిరించి వచ్చారు ఆయన. ఆనాడు అందరు అన్నారు కదా, మరి సోనియా గాంధీని ఎదిరించినటువంటి నేత ఎవరూ లేరు. పరోక్షంగా మాట్లాడితే మాట్లాడారు కానీ ప్రత్యక్షంగా వెళ్ళి ఆమెని నో మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి ఎవరు కూడా చేయలేదు కదా. ఏం చేశారు? మీరు అంటున్నారు కదా ఏంటి బీజేపీకి కోర్టులో కేసులు ఉన్నాయని, దాని తర్వాత కూడా ఎదుర్కొన్నారు కదా ఆయన కేసులు ఉన్నా కానీ. ఆయన వాళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి నిర్వాకాలన్నీ కూడా ఎదుర్కొన్నారు కదా, ధైర్యంగా ఎదుర్కొన్నారే. దానికని చెప్పేసి కాంగ్రెస్కు లొంగిపోలేదు కదా. మరి ఇప్పుడు మీరు ఎందుకు అంటున్నారు బీజేపీకి లొంగిపోతున్నారని? అప్పుడు ఆయన మీద కేసులు పెట్టి పార్టీ పెట్టిన తర్వాత కూడా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మరి ఎప్పుడు పోయి దేవరించలేదే కాంగ్రెస్ పార్టీని, నన్ను ఇచ్చేయండి అమ్మా అని చెప్పేసి చేయలేదే. నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అన్ని విమర్శలు కావచ్చు, అంత వాడి కావచ్చు, ప్రస్తుతం ఎందుకో బీజేపీ విషయంలో కనబడట్లేదు. కొంత బీజేపీ విషయంలో సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారా అనిపిస్తోంది, అందుకోసం అడిగాను నేను ఆ క్వశ్చన్ కూడా. నేను అందుకని చెప్పాను మీకు, ఢిల్లీలోనే బీజేపీ పీఠాలు ఉన్నటువంటి ఢిల్లీలోనే, ఏది కేంద్ర ప్రభుత్వం మరి ఢిల్లీలోనే కదా ఉండేది, అక్కడనే చేశారు. ఇంకెక్కడ చేయాలి? లేదా ఆయన ఇంటి ముందు కూర్చోవాలా? చెప్పండి, రేపు ఈసారి కూడా చెప్తాం పార్టీ కార్యకర్తలకి ప్రధాన సంబంధించిన వ్యవహారమేది, మీరు ఎలా చేస్తారో మీకు సంబంధించిన వ్యవహారమే, నాకు కూడా దాని గురించి అవసరం కూడా అది కూడా లేదు. అందుకనే ఇంకొక విషయం చెప్పండి, ఒకసారి వైసీపీకి సంబంధించి ఒకసారి చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మాట్లాడిన వాటిల్లో, వాటి గురించి ముఖ్యంగా టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్న అంశాలనే మీ దగ్గర నేను చెప్దామనుకుంటున్నాను, దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. అసెంబ్లీలో వైసీపీకి ఇచ్చిన టైంలో ఓన్లీ జగన్ గారు మాత్రమే ఎక్కువ సమయం మాట్లాడారు, ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు అనే ఒక విమర్శను లేవనెత్తుతున్నారు. మీరేం చెప్తారు? మిగతా వాళ్ళకి వాణి వాళ్ళ సమస్యల్ని ప్రస్తావించే అవకాశాన్ని అధినేత కల్పించట్లేదు అనేది ఒక పాయింట్. అవసరాన్ని బట్టి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అందరినీ మాట్లాడించారు. జ్యోతి నెహ్రూ గారు మాట్లాడలేదా? విశ్వనాథ్ రెడ్డి గారు మాట్లాడలేదా? రాజనాథ్ రెడ్డి గారు మాట్లాడలేదా? లేకపోతే నేను నర్సరావుపేట అసెంబ్లీ మెంబరు డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడలేదా? మాట్లాడుతున్నారు. అవసరాన్ని బట్టి ఎక్కడ ఎవరిని మాట్లాడించాలో వాళ్ళు మాట్లాడిస్తూనే ఉన్నారు. ఒకవేళ మాట్లాడిస్తేనే ఎక్కువగా మాట్లాడింది అందుకని ఆమెని ఇచ్చేస్తూ ఉంటారు. రోజా గారిని అంతే కదా చేసింది, ఆవిడ కాల్మనీ గురించి మాట్లాడింది, కాల్మనీ గురించి మాట్లాడుతుంది, ఏమి ఎక్కువ మాట్లాడుతుందనే కదా ఆమెని సభలోంచి ఎట్లాగైనా తప్పించాలనే ఉద్దేశంతో తప్పించింది. అందువల్ల కొంతమంది వెనుకాడుతూ ఉండొచ్చు. ఏది మొదటిసారిగా వచ్చినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మనం కొంచెం దూకుడుగా పోతే వీళ్ళు ఏదో చేస్తారేమో, రోజా గారిని చేసినట్టుగా మనల్ని ఏమైనా చేస్తారేమని కూడా అనుకోవచ్చు. అందువల్ల అవసరాన్ని బట్టి వాళ్ళని వాడుకుంటున్నాం. ఎవరు బాగా మాట్లాడతారు, ఎవరు ఏ విషయంలో బాగా చొరవ తీసుకుంటున్నారు అనేది ఆయన స్టడీ చేసే ఇస్తున్నారు. ఓకే, రైట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైంలో రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది 1 సంవత్సరం తర్వాత. అప్పుడు 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి పోటీ చేస్తే 18 నియోజకవర్గాల్లో గెలిచిన పరిస్థితి, మెజారిటీ గురించి అప్పుడు చర్చించిన పరిస్థితి, అంతటి ప్రభావం ఉన్న వైసీపీ ఇప్పుడు ప్రభావాన్ని కోల్పోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేల్ని కాపాడుకునే పరిస్థితిలోకి నెట్టబడింది అని అంటే దీనికి కారణం ఏంటి ఈ టైంలో?
ఎమ్మెల్యేలను కాపాడుకోవటం అనేది ఇందాక మీకు చెప్పాను. ఈ మూడు కారణాల వల్ల ఏమన్నా చేపల పరిస్థితులకు కారణం ఏంటనేది నా పాయింట్. పరిస్థితులకు కారణాలు అవి మూడు అంతే, ఆ మూడు కారణాలే, అందుకంటే వేరే ఎక్కువ నేను లేవు. ఆ వ్యక్తిగతం, డబ్బు, అధికారం, ఆ మూడు కారణాల వల్లే పోతున్నారు. నాలుగోది చెప్పాలని అంటే అటు పోయినా కానీ మనకి పునర్విభజన చట్టం ప్రకారంగా సీట్లు ఎక్కువ అవుతాయి, మనకు కూడా అక్కడ సీట్ దొరుకుతుంది అనేటటువంటి విషయంలో కూడా అదొక ప్రలోభం కూడా ఉంది. మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోయినా కానీ అక్కడ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి అనేటటువంటి ఉద్దేశంతోనే పోతున్నారు. పార్టీ పరంగా ప్రజల్లో ప్రభావం తగ్గట్లేదంటారా? మీరు ఇప్పుడు సర్వే చేయించండి, తెలుగుదేశానికి ఉన్న ప్రభావం ఇప్పుడుందా, ప్రభావం కోల్పోయిందా లేదా? సర్వేలే తెలియజేసినాయి ప్రభావం కోల్పోయిందని. మరి ప్రభావం కోల్పోయినప్పుడు డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభావం ఎక్కువైంది. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు మీరు చూశారు, చింతమనేని ప్రభాకర్ కానివ్వండి, అలాగే పల్నాటు ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ అక్రమాల్లో ఎరపతనేని శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ కానివ్వండి, మిగతా నియోజకవర్గాల్లో అన్నింటిలో కూడా శ్రీకాకుళంలో జరుగుతున్నట్టు మ్యాట్రిక్స్ది ఇసుక మాఫియా కానివ్వండి, 1300 కోట్లది కేసు నడుస్తుంది ఇప్పుడు కోర్టులో. అట్లాగే ఇక్కడ పల్నాటులో అక్రమ మైనింగ్ కూడా కోర్టులో కేసు నడుస్తుంది, అలాగే చింతమనేని ప్రభాకర్ది కూడా కేసు నడుస్తూ ఉంది. ఇట్లాగా ఎంతమంది మీద అయిష్టతతో ఉన్నటువంటి ప్రజానీకం ఇప్పటికిప్పుడు గనక ఎలక్షన్స్ జరిగితే తెలుగుదేశం పార్టీలో చాలామంది డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. రైట్, నేను మొన్న మధ్య ఒక గోదావరి జిల్లాలోకి వెళ్ళాను, అక్కడ కొంతమంది, నేను మామూలుగా మీ దృష్టికి తీసుకెళ్తాం అనుకుంటున్నాను, కొంతమంది ప్రజల్లో వస్తున్న చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు, వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, అమరావతి శంకుస్థాపన కూడా రాలేదని కొంతమంది ప్రజల నుంచి, పార్టీలకు సంబంధించిన విషయం కాదు, నేను నార్మల్గా మాట్లాడిన వాళ్ళ నుంచి వస్తున్నమాట, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాజధాని అనేది ఒక ప్రతిపక్షాన్ని కన్సల్ట్ చేయటం అనేది ఉండాలి. ప్రతిపక్షాన్ని ఎప్పుడు కన్సల్ట్ చేశారు? ఊరికి శంకుస్థాపన అప్పుడు రమ్మంటమే తప్పితే, ఇదిగో ఈ ప్లాన్ చేస్తున్నాము, ఈ సింగపూర్లో ఇది మాట్లాడాము, లేకపోతే ఈ చైనా వాళ్ళతో ఇది మాట్లాడాము, ఈ జపాన్ వాళ్ళతో ఇది మాట్లాడాము, లేకపోతే ఇంగ్లండ్లో లండన్ వెళ్ళాము, అక్కడ ఏదో ఐ ఏదో వద్దంట, అదే దాని ప్రకారం ఇక్కడ చేద్దాం అనుకుంటున్నామని, లేకపోతే దాని బ్లూ ప్రింట్ కానివ్వండి, ఎక్కడైనా కానీ డిస్కషన్ చేసింది ఉందా? ఊరక గుడ్డగాల్చి నెత్తి మీద పడేయటం తప్పితే ఏది వీళ్ళు ఆపటానికి ఎందుకు ఆపుతాము? మీరు చెప్పారు, మొట్టమొదటినే అసెంబ్లీలోనే ప్రకటించారు. ప్రకటించినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే క్యాపిటల్కి ఒప్పుకున్నారు అమరావతికి, ఆయనేమి కాదనలేదే, కానీ మీరు చేస్తున్నటువంటి విధానాన్ని తప్పుపట్టారు. మీరు చెప్పకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్న దాన్ని తప్పుపట్టారు. 33,000 ఎకరాలు 35,000 ఎకరాలను తీసుకున్నటువంటి పద్ధతిని వ్యతిరేకించారు. అంతేకాని అమరావతిలో మీరేమి కట్టొద్దని చెప్పలేదు ఆయన. మీరు 1,000 ఎకరాలు ఎందుకు? మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి 1,000 ఎకరాలు తీసుకుంటున్నారు? నిజంగా మీరు మంచి రాజధాని కట్టాలనుకుంటే 10,000 ఎకరాలు తీసుకుని ఇప్పుడు జోన్లను ప్రకటిస్తున్నారు. అవే జోన్లు ప్రకటించమని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు మొట్టమొదటి. మీరు 10,000 ఎకరాలు తీసుకొని మిగతా జోన్లు ప్రకటించండి, ఆ జోన్లలో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకుంటారు. ఇప్పుడు మీరేంటి అంతా తీసుకొని కట్టిన వాడికి ఇంత ఇదంతా చెప్తున్నారు? అసలు ఇంతవరకు మీరు ఒక DPR అంటూ పంపించారా? రాజధాని నిర్మాణంలో పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం సహాయం చేయాలి రాజధానికి కట్టడానికి, అది కట్టుబడి ఉంది. మీరేమైనా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంతవరకు పంపించారా? వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ 25 కోట్లు పంపించారు మీకు. ఓకే, 2,500 కోట్లు పంపించారు. 2,500 కోట్లకు మీరు ఎక్కడండి DPR పంపించారా? మీరు DPR పంపించలేదే అని ఊరకేదో ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి రోజు ఆయన గురించి మీరు చాలా ఇది ఉంటారు. ఆ ప్రశ్న అడగట్లేదు మీరు, నేను అని అంటాడు ఆయన, చూడండి ఎక్కడైనా. అంతేగాని మా ప్రభుత్వం, మా పార్టీ, మా తెలుగుదేశం పార్టీ అని ఎక్కడ ఉపయోగించట్లేదు. లేదు, భాగస్వామ్య పక్షాన్ని కూడా ఎక్కడా కూడా ఆయన చెప్పట్లేదు. BJP సహకారంతో అని కానీ ఎక్కడా చెప్పడం లేదు. నేను చేశాను, పట్టిసీమను నేను చేశాను, పుష్కరాలు నేను నిర్వహించాను, రాజధాని నేను కట్టబోతున్నాను అనేటటువంటి వ్యవహారంలోనే మీకు తెలిసిపోతుంది. ఓకే, వేరే వాళ్ళని మేము పట్టించుకోము. ఓకే, అందువల్ల మీరు చేసేటటువంటి అసంబద్ధమైనటువంటి పనులకి ప్రతిపక్షాన్ని అనవసరమైనటువంటి రొంపిలోకి దిగుతారు కాబట్టి ఆయన
నాయన మీరు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మేము పక్కకుంటున్నాం, మీరు చేసుకోండి. అయితే బడ్జెట్ సమావేశాల టైంలో అమరావతి భూముల కుంభకోణం వ్యవహారం మీదనే వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎందుకని మళ్ళీ ఇప్పుడు ఆ వ్యవహారాన్ని ఎందుకో పక్కన పెట్టినట్టుగా కనబడుతోంది? అసలు అంత కుంభకోణం దాకా ఎందుకండి? మీరు చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు ఎక్కడుంటున్నారండి? క్యాంప్ ఆఫీసు ఆక్రమణతో కట్టబడినటువంటి గోగరాజు గంగరాజు గారు ఎంపీ గారు దాంట్లో ఉంటున్నాడు. ఆయన ఎలక్ట్రిసిటీ వాళ్ళు 10 కోట్లు ఎంత ఇవ్వమన్నారు ఎలక్ట్రిసిటీ వాళ్ళని. డబ్బులు ఇవ్వమని అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు అన్నారు అది మన భవనం కాదు, మన భవనం అయితే మేము ఖర్చు పెడతాం కానీ లేత లేదని అన్నారు. ఇట్లాంటి నిర్వాహకాలు మీరు చేసుకుంటూ మరి మేము పాయింట్అవుట్ చేయలేదంటారే, మేము అన్నీ పాయింట్అవుట్ చేసాం. అక్కడ అదేంటి సహజ డాక్టర్ సత్యనారాయణరాజు గారు ఉన్నారు కదా, మంత్రి సత్యనారాయణరాజు గారు, ఆయన సహజ ప్రకృతి వైద్యం ఇలా ఉంది, అది కూడా అసలు నదిలోకి కట్టేశారు. దాని మీద చర్య తీసుకోకుండా మీరు ఇప్పుడు అలాగే ఉండి మరి మమ్మల్ని అంటారేంటి? మేము అన్ని పాయింట్అవుట్ చేసాం, చేసినా కానీ చర్యలు ఏం తీసుకోవడం లేదు. అక్కడ సిబిఐ ఎంక్వైరీ గురించి మీరు అడిగారు, అది కుదరదు, ఇవ్వలేదు, సిబిఐ ఎంక్వైరీ జరగలేదు, దానికి ఆదేశించలేదు. ప్రస్తుతం మీ కార్యాచరణ ఎలా ఉంది? సిబిఐ ఎంక్వైరీ జరగలేదు, వాళ్ళు ఇష్టం చేసుకుంటున్నారు, చేసుకునివ్వండి, మేము అడ్డుపట్టలేదు. మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు కదా, కోర్టు అని ఒక వ్యవస్థ ఉంది కదా మనకి, ఎవరు ఆ దిశగా ఎందుకు అడుగు? కోర్టు నేను అనకూడదు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి కోర్టుల జడ్జిమెంట్లు మీరు చూసి చెప్పండి నాకు, ఏ జడ్జిమెంట్ సరైన రీతిలో వస్తుంది? కానీ న్యాయ వ్యవస్థని మనం కాదనలేం కదా, న్యాయ వ్యవస్థ మీద ఖచ్చితంగా గౌరవించాల్సిందే, దానికి అనుకూలంగానే మనం అక్కడికి వెళ్ళి కూడా పరాభవం చెందమంటారా? పరాభవం చెందుతారని ఆశిస్తున్నా. అప్పుడు ఏమంటారు? అనవసరమైనటువంటి పిటిషన్ పరాభవ భయంతో పోరాటం తప్పు కాదు, అనవసరమైనటువంటి పిటిషన్ వేశారు మమ్మల్ని వేధిస్తున్నారని మళ్ళీ అనిపించుకోవడానికే. ఓకే, ఇప్పటికే చెప్తున్నారు మేము అడ్డుకుంటున్నామని, మమ్మల్ని ఏం అడగకుండా చేసినా కానీ మేము అడ్డుకుంటున్నాం అని. మీ దగ్గర సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయన్నారు కదా, రేపు కోర్టులో వేస్తే కూడా చూడు, కోర్టులో వేసి కూడా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. అంటే సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయంటున్నారు కదా మీరు, సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మీకే అనుకూలంగా మేము ఆ అపవాదుని మేము తీసుకోదలుచుకోలేదు. మేము ఆపామనే అపవాదును మేము తీసుకోదలుచుకోలేదు. ఆయన అమరావతిని ఆపామన్న అపవాదును తీసుకోదలుచుకోలేదు, అందుకోసమే ఆ విషయాన్ని పక్కన పెడుతున్నారు. ఓకే రైట్, అమరావతికి సంబంధించి మరొక అంశం, ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి కొన్ని విదేశీ కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణం అనేది ఈ ఒక్క టర్మ్లో అయ్యేదైతే కాదు, కనీసం దానికి ఒక 10-15 ఏళ్ళ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ఆ పూర్తి స్థాయి ఒక రాజధాని నిర్మించుకోవాలంటే. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, మళ్ళీ ఈ అంశం కూడా రేపు పొద్దున ఎన్నికలకు చాలా కీలక అంశంగానే కనబడుతుంది, ఆ ఒప్పందాలన్నింటినీ మళ్ళీ మీరు పునఃపరిశీలించే అవకాశాలు ఉన్నాయా అనే ఒక భావన కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇది అసలు రాజధాని నిర్మాణం అవుతుందా లేదా, ఒకవైపు అధికార పార్టీ ఏమో మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని మీరు అంటున్నారు, మీరేమో మళ్ళీ ఆ నిర్ణయాల్ని పునఃపరిశీలించడం ఇలాంటివి జరిగినాయనుకోండి, రాజధాని నిర్మాణం ఎప్పటికి అవుతుందనే ఒక భయం ప్రజల్లో కనబడుతుంది, మీరేం చెప్తారు? ఇది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. మేము మొట్టమొదటి చెప్పాం, రాజధానికి ఎంత కావాలో అంత స్థలం తీసుకొని కట్టండి, దానికి ఇప్పుడు కట్టుబడి ఉన్నాం, దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది పార్టీ. ఓకే, పార్టీ ఏం కట్టుబడి ఉండగలం లేదు. తర్వాత మిగతా విషయాలు మీరన్నా ఎన్నికలప్పుడు చూస్తాం, వీళ్ళు ఏమేమి చేశారు, అకృత్యాలు ఏం చేశారు, ఆ అకృత్యాలని ఏ విధంగా మేము సవరించాలో ఆ పద్ధతి అప్పుడు చెప్తాం, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్తాం, ఇదిగో ఈ విధమైనటువంటి అకృత్యాలు చేశారు, ఇంత ఫలానా వాళ్ళకి కట్టుబెట్టారు, ఇంత ఫలానా వాళ్ళకి కట్టుబెట్టారు, ఇవన్నీ కూడా సరి చేస్తామని చెప్పేసి చెప్తాం అప్పుడు. ఓకే రైట్, చివరిగా వైసీపీ నుంచి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? టీడీపీకి 0 మార్కులు వేస్తాం. ప్రతిపక్ష నేతగా అదే మాట లేదు కూడా, ప్రతిపక్ష నేతగా కాదు, ఇది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ఓకే, నా అభిప్రాయం కాదు, లేకపోతే మా పార్టీ కార్యకర్తల అభిప్రాయం కాదు. పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉందంటారు? తెలంగాణ ప్రభుత్వం బాగా జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వం. ఓకే, ఆంధ్రప్రదేశ్ చేతల ప్రభుత్వం కాదా? ఆంధ్రప్రదేశ్లో చేతలు కాదు, వాగ్దానాల ప్రభుత్వం అంట. ఓకే, మీరు చూసారు వాగ్దానాలు ఏ విధంగా రోజుకి ఎట్లా తయారవుతున్నాయో, నేను ఆ పట్టణాన్ని ఇట్లా చేస్తాను, ఈ పట్టణాన్ని ఇట్లా చేస్తాను. మనం సంక్రాంతి అప్పుడు చూస్తాం, పిట్టల ధరలు వచ్చి చెప్తా ఉంటారు చూసారా, నాకు అది ఉంది ఇది ఉంది, చివరికి అమ్మాయి వాళ్ళని మీ ఇంట్లో భోజనం పెట్టండి అంటాడు. అట్లాగా ఇక ఈ వాగ్దానాలు, శుష్క వాగ్దానాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇక్కడేమో లేనిపోని అన్ని కూడా మేము ఇచ్చేసి చేస్తున్నామని వాళ్ళకి వాళ్ళే చెప్పుకోవడం. ఓకే రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. మొత్తంగా చూస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు ఇవి. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వం చేపడుతున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాము, ప్రభుత్వ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నామని కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. సేఫ్ డెమోక్రసీ, ముఖ్యంగా వలసలకి సంబంధించి గట్టిగానే ఢిల్లీలో తమ వాణిని వినిపించే ప్రయత్నం చేస్తాము, రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడే దిశగా, పునర్విభజన చట్టంలో లోపాలని సవరించే దిశగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ నమస్తే భారత్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.